हाय एवरीवन वेलकम बैक टू सीएससी एनआईटी ट्यूटोरियल फॉर यू ईरोज वीडियो लो मनम प्लेसमेंट सीरीज अयिते स्टार्ट चेसाम कदा अंदुलो फर्स्ट पार्ट गा ओक सॉफ्टवेयर जॉब की अप्लाई चेयडानिकी वीलुगा उन्न रिज्यूम नी एला प्रिपेयर चेसुकोवाली अनेदी ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే రెజ్యూమ్. సో ఈ రెజ్యూమ్ ని కరెక్ట్ ఫార్మాట్ లోని మన స్కిల్స్ ని, అసలు రెజ్యూమ్ అంటే ఏంటి, నార్మల్ గా కంపెనీ వాడికి మన కోసం తెలియాలి కాబట్టి మనము మన డీటెయిల్స్ ని ఒక రెజ్యూమ్ ఆర్ సివి అంటాం దీన్ని. సో ఈ ఫార్మాట్ లో మనం కంపెనీ వాడికి మన కోసం సెండ్ చేస్తాం. सो अंदर एम उंडाली अंटे मनकु संबंधिंचिन डीटेल्स उंडाली. मनं एंत वरकु चदुवुकुन्नाम, एं चदुवुकुन्नाम, अंड नेक्स्ट मनं एं प्रोजेक्ट्स चेसामा वाडिकि रिलेटेड गा, अंटे वाडिकि अर्थम अवालि कदा मनकि ए स्किल्स उन्नायि एलांटिवि उन्नायनि तेलियडानिकि कोसम अनि चेप्पि रेज्यूम नि अडुगुतारु. मामूलुगा मनं एदैना अप्लाई चेसेटप्पुडु जॉब्स कि सो रेज्यूम अनेदि कंपनी फस्ट मन कोसम कंपनी कि फस्ट तेलिसेदि काबट्टि रेज्यूम नि चाला नीट गा मी स्किल्स नि करेक्ट गा अंटे मी स्किल्स नी करेक्ट गा अंदुलो प्रेजेंट चेयालन्नमाट. सो रेज्यूम अनेदि चाला चाला इंपार्टेंट सॉफ्टवेयर जॉब्स की. सो इप्पुडु रेज्यूम नी एला प्रिपेयर चेसुकोवाली अनेदि चूद्दाम. सो इप्पुडु रेज्यूम प्रिपेयर चेयडानिकि मनं एमएस ऑफिस माइक्रोसॉफ्ट वर्ड उंदि कदा 2007 ई वर्षन नी तीसुकुंटुन्नानु. सो अदि ओपन चेयगाने मीकु ई विधंगा कनिपिस्तुंदि. इप्पुडु दीन्नि मनं पेज लेअवुट सेट चेसुकोवडानिकि मार्जिन्स लोकि वेल्लि ఇక్కడ నారో తీసుకుంటే మీకు చిన్న విత్ వస్తుంది, ఒకవేళ మోడరేట్ తీసుకుంటే కరెక్ట్ విత్ సరిపోతుంది. మనం ఇక్కడ మోడరేట్ తీసుకొని చేద్దాము. సో మోడరేట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీకు గ్యాప్ అనేది కొంచెం పెరిగింది. సో ఇలా పెరిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ రెజ్యూమ్లో ఏంటి, రెజ్యూమ్ ఎవరిదో వాళ్ళకి తెలియాలి. సో ఫస్ట్ మీ నేమ్ని మెన్షన్ చేస్తారు, యువర్ నేమ్ అని చెప్పి మీ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్, ఈ త్రీ డీటెయిల్స్ ఇస్తే మీకు సరిపోతుంది, ఓకేనా. ఇంకా మిగతా అడ్రస్ కానీ ఇవేవి అక్కర్లేదు, జస్ట్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇవి మెయిన్గా వాళ్ళకి తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు వాళ్ళకి తెలియాలి కాబట్టి సో ఎడ్యుకేషన్ అని ఇస్తారు. అండ్ ఇది మనం నీట్గా హైలైట్ చేసుకోవడానికి క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ ఇస్తే అది లుక్ అనేది వేరేగా ఉంటుంది, లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం పేజ్ పార్టీషన్ కోసం, అంటే ఎడ్యుకేషన్ పార్టీషన్ కోసం అని చెప్పి నేను ఒక లైన్ని పెడుతున్నాను. సో లైన్ అనేది కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్లో వచ్చేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మన ఇప్పుడు మన ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చినప్పటికీ మీరు ఏ కాలేజ్లో చదివారు, అంటే గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి, గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్లో చదివారు, అండ్ ప్లేస్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి, ఓకేనా. సో గ్రాడ్యుయేషన్ కాలేజ్ ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో మీరు ఏ బ్రాంచెస్ ఉంటాయి కదా, సిఎస్సీ అయినా ఈసీఏ అయినా త్రిబులీ మెక్ ఇలా ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా మీరు కాలేజ్ నేమ్ అక్కడ నెక్స్ట్ మీ బ్రాంచ్ని మెన్షన్ చేయాలి. ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ అనేది మెన్షన్ చేస్తారు, ఓకేనా. బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత సిజిపిఏ, అంటే మనకి ఎంత పర్సెంట్ వచ్చింది అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అవుట్ ఆఫ్ 10 అయితే అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 100% అయితే 100% మీరు మెన్షన్ చేస్తారు. మీరు మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు సిజిపిఏ అనేది పాయింట్స్లో చెప్తాం కదా, సో 10కి ఎంత వచ్చాయనేది 9.8 లేకపోతే 8.5 ఇలా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ నేను 8.5ని తీసుకుంటున్నాను, 8.5/10 అని మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమో అయితే డిప్లొమో, ఆ కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేసి అండ్ అది ఏ ప్లేస్లో ఉంది, సిటీ అండ్ కంట్రీ, సిటీ స్టేట్ కూడా మెన్షన్ చేయండి. ఇలా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో మనము ఏ బోర్డు, ఇంటర్మీడియట్ అయితే ఎస్ఎస్సి ఉంటుంది కదా, ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, వేరే బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఆ బోర్డ్ని మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. బోర్డ్ మెన్షన్ చేసిన తర్వాత మీరు అందులో ఎంపీసీ చేశారా, ఎంఈసీ చేశారా, ఇలా బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ కూడా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసిన తర్వాత మనం దీంట్లో కూడా మన పర్సంటేజ్, సిజిపిఏలో ఉండదు కదా మనకి, సో ఇది పర్సంటేజ్లో ఉంటుంది, మీ పర్సంటేజ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత స్కూలింగ్ నేమ్ ఇస్తారు, అంటే మీ స్కూల్ నేమ్ ఇస్తారు అండ్ ఆ ప్లేస్ ఎక్కడో ఇస్తారు, సిబిఎస్ఈ అవి చూసుకొని మీ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ దాని పక్కన మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని మనం ఇస్తాము, ఓకేనా. నెక్స్ట్కి వచ్చినప్పటికీ ఎక్స్పీరియన్స్, ఒకవేళ నేను ఫ్రెషర్కి చెప్తున్నాను అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా కాబట్టి
ఒకవేళ మీకు ఏదైనా ఎందులోనైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని మెన్షన్ చేయాలి. లైక్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఆ కంపెనీ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఇలా మెన్షన్ చేసి అండ్ ఆ లైన్లోనే లాస్ట్కి వెళ్ళినప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు అనేది మెన్షన్ చేయాలి. లైక్ నేను ఇప్పుడు ఇక్కడ మే నుంచి ఆగస్ట్ కాదు, మే నుంచి జనవరి, మే 2020 నుంచి జాన్ 2021 వరకు నేను జాబ్ చేశాను. సో అది మెన్షన్ చేస్తామన్నమాట, ఆ విధంగా మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ప్రాజెక్ట్ నేమ్, కంపెనీలో చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తారో ఉంటుంది కదా, సో ఆ ప్రాజెక్ట్ నేమ్ని మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాజెక్ట్, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ యొక్క అబ్స్ట్రాక్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, సో బ్యాంకింగ్లోని ఏం జరుగుతుంది, అకౌంట్స్ ఉంటాయి అండ్ వాటన్నింటినీ చూస్తూ ఉంటాం కదా, సో బ్యాంక్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ ఆ ప్రాజెక్ట్లోని మీ రోల్ ఏంటి అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. సో ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్లో ఏంటంటే మెన్షన్ చేసాము, కంపెనీ నేము, ప్రాజెక్ట్ నేము, అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇవి 2 పాయింట్స్ లాగా పెట్టుకోండి. అండ్ బటన్స్ పెట్టుకోండి, వీటికి రేడియో బటన్స్ అయితే రేడియో బటన్స్, అవి లుక్ వైజ్ అనేది మనకి రెజ్యూమ్ బాగుంటుంది. ఓకేనా, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్, మనం గ్రాడ్యుయేషన్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం అండ్ నార్మల్గా ఒకవేళ ప్రాజెక్ట్స్ అనేవి గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా చేస్తూ ఉంటాం, లేదు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఫైనల్ ఇయర్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలి. మనం ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అందుకే చేస్తారు, మనకి జాబ్లో ఎలా ఉంటుంది అని తెలియడానికి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తారు. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ని మెన్షన్ చేయాలి. సో ప్రాజెక్ట్స్ అని తీసుకొని దీనికి కూడా పార్టీషన్కి నేను ఒక లైన్ పెడుతున్నాను. సో ఆ లైన్ పెట్టిన తర్వాత కిందన ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అండ్ మన ప్రాజెక్ట్ గైడ్ ఉంటారు కదా, నార్మల్గా మనమే చేసాం కదా, మనకు ఒక టీచర్ ఎవరో, మనకి ఎవరైతే మన ప్రొఫెసర్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇలా చేయండి అని గైడ్ చేస్తారు కదా, వాళ్ళ నేమ్ మెన్షన్ చేయండి. ఇలా చేయడం వల్ల అంటే మనమే ఓన్గా చేస్తామనుకుంటే ఒక గైడెన్స్ తీసుకొని చేసాము అని వాళ్ళకు ఒక ఇంప్రెషన్ అనమాట, లైక్ అలా. సో గైడెన్స్, గైడ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేయండి అండ్ గైడ్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ కోసం ఒక 2 లైన్స్ రాయండి, సేమ్ బ్యాంకింగ్ ప్రాజెక్టే మనం తీసుకుంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా రాస్తాం, అంటే మనం అక్కడ కేవైసీ పెర్ఫామ్ చేస్తాము, లోన్స్ తీసుకుంటాము, ఇలా ప్రతిదీ ఉంటుంది కదా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్. సో అలా బ్యాంక్లో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే బ్యాంకింగ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్షన్ అక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో మీరు ఏం రోల్ చేశారు. మనం నార్మల్గా ప్రాజెక్ట్ చేసామంటే దానికి ఖచ్చితంగా మన రోల్ అంటూ ఉంటుంది కదా, సో ఆ రోల్ ఏం చేసాం అనేది చూడాలి. సో ఆ రోల్ని మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో అన్ని ప్రాజెక్ట్స్ని లైన్గా మెన్షన్ చేసుకోండి. ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, 2-3 ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అకాడమిక్ అచీవ్మెంట్స్, లైక్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు చేసే అచీవ్మెంట్స్ అన్నమాట, ఆ అచీవ్మెంట్స్ ఏ ఉన్నాయో వాటిని మెన్షన్ చేయాలి. సో దీనికి కూడా నేను కూడా ఒక పార్టీషన్ ఇచ్చి, ఒకవేళ మీరు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా లేదంటే సర్టిఫికేట్స్ చేశారా ఇలాంటివి ఉంటాయి కదా, ప్రాజెక్ట్ అంటే మీరు ఒకవేళ కాలేజ్లో ఉన్నప్పుడు మీకు అవార్డ్స్ రావడం కానీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, టెక్నికల్ రిలేటెడ్ అన్నమాట, నాన్ టెక్నికల్ కాదు టెక్నికల్ రిలేటెడ్ వాటిని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ని మెన్షన్ చేస్తాం. సో దీనికి కూడా పార్టీషన్గా ఒక లైన్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే లాంగ్వేజెస్ని మెన్షన్ చేయాలి. లాంగ్వేజెస్ మెన్షన్ చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ వచ్చైతే ఆ లాంగ్వేజెస్, నేనైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్పస్గా సీ, జావా, C++, పైథాన్ ఇలా మెన్షన్ చేస్తున్నాను, మీకు వచ్చిన లాంగ్వేజెస్ని మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఫ్రెషర్స్ అన్నప్పుడు బేసిక్గా సీ లాంగ్వేజ్ వస్తుంది లేదంటే పైథాన్, ఏదో ఒకటి కానీ ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో లాంగ్వేజ్ని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్సిమం అందరికీ విండోసే వస్తుంది, కొంతమందికి లైనక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. విండోస్, లైనక్స్, మ్యాక్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు ఉన్నాయి. సో మీకు వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ని మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. కోర్సెస్ అంటే మీరు సీ కానీ జావా కానీ ఏవైనా కోర్సెస్, డేటా ప్రో ఇలాంటి వాటిలో మనకు నేర్పిస్తారు కదా, అలాంటి కోర్సెస్ ఏవి చేసినా సరే, సో ఆ కోర్సెస్ ఏం చేసినా సరే మీకు కోర్స్ చేసేటప్పుడు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా, కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది.
సో ఆ సర్టిఫికెట్ బేస్ చేసుకొని మీరు ఆ సర్టిఫికెట్ని దాచుకొని ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట. నేను ఒక కోర్స్ చేశాను, ఈ విధంగా కోర్స్ చేశాను, దాంట్లో ఈ సర్టిఫికేషన్ వచ్చింది అని మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా కంప్లీటెడ్ జావా అండ్ సి ఇలా చెప్తాం, కోర్సెస్ కంప్లీట్ చేసినవి అండ్ దాని సర్టిఫికేషన్స్ కూడా కింద మెన్షన్ చేస్తాం. ఈ విధంగా కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే మీరు మామూలుగా టెక్నికల్గా కాకుండా పీపీటీస్ ఇవ్వడం లేదంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని మెన్షన్ చేయడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం. సో ఇందులోని మెన్షన్ చేస్తారు మీకు కావాల్సింది ఏదైతే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు, వాలీబాల్లో పార్టిసిపేట్ చేశారు, లేదంటే ఇంకేమైనా ఉంటాయి కదా పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పార్టిసిపేషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇస్తారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఇవ్వచ్చు అన్నమాట, ఖచ్చితంగా ఇవ్వాలి. లైక్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు ఇలాంటివి ఇస్తే బెటర్, అంటే మీకోసం ఇంకొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. మనం ఎక్కువ ఓన్లీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మెన్షన్ చేసాం కదా ఫస్ట్ అంతా కూడా, సో పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇస్తే చాలా మంచిది. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అండ్ లాస్ట్లో డిక్లరేషన్, మీ హాబీస్ కూడా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ మీ హాబీస్ కూడా ఇవ్వండి. హాబీస్ అనేవి వాళ్ళు జస్ట్ మీ హాబీస్ ఏవనేది ఒక టూ హాబీస్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డిక్లరేషన్. సో డిక్లరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది మన రెజ్యూమ్లో ఉండాలి. సో ఏంటంటే పైన చెప్పినవన్నీ నేను చెప్పినవన్నీ కరెక్ట్, నా కోసమే చెప్పాను అన్నట్టుగా అదొక డిక్లరేషన్ స్టేట్మెంట్ అన్నమాట. సో అలా ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ నేను మీకు చూపిస్తున్న డిక్లరేషన్ స్టేట్మెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కింద ఏం చేయాలంటే డేట్ ప్లేస్ మెన్షన్ చేయాలి. సో డేట్ అండ్ ప్లేస్ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇటు రైట్ సైడ్కి వచ్చినప్పటికీ మీ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇస్తాం. ఈ విధంగా మన రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రెజ్యూమ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఏ కంపెనీస్కి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనే ప్రతి ఇది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.